బస్ స్టాండ్ కూర్చుంటాడు. ఇది ఆరు తర్వాత ఎవడు చిరంజీవి గారు ఎవరు వచ్చినా సరే 6:30 నుంచి పావు గంట మార్జిన్, ఎందుకంటే ఈ షాట్ తీస్తే సీన్ అయిపోయింది గురువు గారు పావు గంట. ఓకే అతను చెప్పను చెప్పను వెళ్ళిపోతా. అలాంటి డిమాండ్ అనేది ఇప్పుడున్న జనరేషన్ లో సాధ్యమవుతుందా? చాలా డిమాండ్ కాదు అంటే మీ కార్యాచరణ, మీ డే స్కెడ్యూల్ అనేది మిగతా వాళ్ళ విషయంలో అసలు ఆంధ్ర బ్యాంకులు ఉన్నా గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ ఉన్నాడు, టైంకి వస్తాడు, పాఠాలు చెప్తాడు, బిల్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాడు. అట్లా వెళ్ళిందంటే ఇంటికి వెళ్ళంగానే ఏంటంటే ఈ వృత్తి బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు నాకు ఆ డబ్బులు సంపాదించుకుంటున్నాను, నైట్ నిద్రపోయి తూలుతా వచ్చాను ఇంటికి, నేనేం సంసారం చేస్తాను? సంసారం అంటే భార్య భర్త కలిసి సెక్స్ కాదు. నా భార్య ఎప్పుడు నవ్వుతా మాడతాను, నాతో ఎప్పుడు జోకులేసిద్ది, నా కొడుకు ఎప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, వాడు బుధమైన ఎప్పుడు చేస్తాను, వాడు నా మీద ఎప్పుడు కాళ్ళు వేసి పడుకుంటాడు, ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి? ఎవరు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులుగా మీకు చెప్పాలి అంటే? సినిమా ఇండస్ట్రీ 37 ఏళ్ళు వచ్చి ఎవ్వరు నా స్నేహితులు కారు, నాకెవ్వడో స్నేహితులు లేరు, ఎవ్వరు క్లోజ్ లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే నేను ఎవరిని స్నేహితుడిగా చూడను. ఇక్కడ ఉన్నవాళ్ళు గౌరవనీయులు, పూజ్యనీయులు, హిట్ ఉన్నవాళ్ళు, ఫ్లాప్ ఉన్నవాళ్ళు, కష్టపడేవాళ్ళు, కష్టపడని వాళ్ళు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, బాగా పేదవాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళతో నేను ట్రావెల్ చేయడానికే వచ్చా. వీళ్ళలో కలిసి నేను పనిచేసుకొని ఆ పనిచేసేంతకాలం అందరితో గౌరవంగా ఉంటా, చాలా రెస్పెక్ట్గా ఉంటా. ఒకటి దగ్గర తీసుకోను, ఒకటి దూరం పెట్టను. 6:30 అయితే ఎవడు నా వాడు కాదు, నా ఇల్లు కోసం ఎదుక్కుంటా వస్తా. అందుకని ఎవరిని నేను స్నేహితుడిగా భావించను. మన ఫ్లైట్ ఎక్కుతుంటే పక్కన కూర్చుంటాను చూడు, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నా నేను నా పక్కన కూర్చున్నావు, ఎవరండి మీరంటే నేను పరాను శ్రావణి అండి, శ్రావణి గారు బాగున్నా బాగున్నా, వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, దిగేటప్పుడు మీ నెంబర్ నాకు ఏంటి, ఆ నెంబర్ నేను తీసుకుంటా తీసుకుంటా, మళ్ళీ నేను చేయను అంతే, ఇంకా లాస్ట్ అది బై బై చెప్పాలి. అందుకైనా చాలా సినిమా ఆడియో ఫంక్షన్లకి కూడా మీరు ఎక్కడ కనిపించరు అసలు? రేరెస్ట్గా వస్తా. అది కూడా ఏంటంటే ఆ షీల్డ్ మీ షీల్డ్ ఇవ్వాలి గురువు గారు, మీ షీల్డ్ ఇవ్వాలి కదా అందులో వచ్చి అట్లా. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టు అనఫిషియల్గా కూడా వచ్చి ప్రైవేట్గా వచ్చారు, వాటికి వెళ్ళాల్సి వచ్చింది ఈ ఎన్టీఆర్ వల్ల. ఎన్టీఆర్ నా క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ కంటే నా క్యారెక్టర్ ఇష్టం ఆయనకి. ఓకే మొత్తం నన్ను ఒకసారి ఫోన్ చేసి పిలిచాడు, గురుగారు రండి ఒకసారి, ఎడిటింగ్ రూమ్లో ఉన్నారు డైరెక్టర్ను ఈ జూనియర్ ఎన్టీఆర్, ఒక సీన్ చూడండి అన్నాడు. సీన్ నాదే అయింది, తిడుతుంటా ఆయన్ని గట్టిగా తిట్టిరే నా కొడక తిడుతుంటే, అది చూసి గట్టిగా ఇక్కడ ముద్దు పెట్టాడు గట్టిగా వాటేసుకొని, ఏం చేశారు సార్, నాకే భయం వేసింది సార్ అన్నాడు. అంత అప్రిషియేట్ చేశాడు. ఓకే ఆయన అన్నాడు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో కూడా మీరు అలా ఉంటారు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసాం. వేరే వేరే పెద్ద ఆర్టిస్ట్ చాలామంది అడిగారు, ఎవరికి ఇవ్వలేదు. సినిమాలు అట్టే ఉంటారు, విడిగా అంతే ఉంటారు కాబట్టి మీకు ఇచ్చా. పూరి అదే అన్నాడు, ఎన్టీఆర్ అదే అన్నాడు. అలా వచ్చింది దానికి నంది అవార్డు తీసుకోవాలి. అవి రాంగ్ రూట్లో అట్లాంటివి నాకు వద్దన్న, నాకు వచ్చింది కాబట్టి తీసుకోవడం కాదు, అవి చాలా రాంగ్ వెళ్ళి. చాలాసేపటి నుంచి చూస్తున్నాను షర్ట్ ఇలా ఇలా అంటూనే ఉన్నారు, ఏంటి సార్ సీక్రెట్, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి? అది ఎట్టొచ్చిందో శ్రావణి, నాకే తెలియదు శ్రావణి, మా ఆవిడ ఇన్సార్ ఎట్ట కొట్టింది, ఎట్ట కొట్టి మానేసింది. మా అబ్బాయి కూడా నెట్టే వాడిట అనేవాడు, మా ఆవిడైతే కొట్టుద్ది, ఎట్లాగుద్ది, తీసే తీసే, ఏ నరాలు బిగ్నేసా నాకు. అంటే ఏ టైంలో స్టార్ట్ అయ్యి ఉంటుంది, ఎన్ని ఇయర్స్ క్రితం అది? ఎప్పుడు ఎప్పుడు తెలియదు, అసలు ఎందుకో ఇప్పటికి ఇది ఎప్పుడందరూ ఎక్కిరిస్తారు హీరోలు కూడా. బాలకృష్ణ గారు కూడా నా డ్రెస్సు చూసి, నా డ్రెస్సు పోసాని ఇలాగ డ్రెస్ కుట్టండి నెక్స్ట్ సినిమాలో అన్నాడు. లేకపోతే నల్ల ప్యాంటు, నల్ల నెక్కదాకా బనియను, వేరే ఇట్లాంటి షర్ట్ వేసేవాడు చెక్స్. ఓకే అది నచ్చి ఆయనకి, అదే సినిమాలో అదే పెట్టుకున్నాడు. ఓకే ఆయన ఎంత పెట్టాడు వెంకటేశు, ఇట్టన్ని సినిమాలో పెట్టాడు, మురళి ఇచ్చేస్తాను నేనని. అది పోటలేదు, ఎన్నిసార్లు కూడా పోటలేదు శ్రావణి. అది ఏం చేయాలి, ఏ బయట ఏ కంట్రీస్ తెలియనా కానీ వేరే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ప్రతి స్టేట్లో నన్ను గుర్తుపడతారు బాగా. ఓకే నా సినిమాలు ఎక్కువ పోయి అవి బాగా పేరు వచ్చినాయి,
అందుకని అంత వాళ్ళు కూడా అక్కడ కూడా వెళ్ళినప్పుడు సార్ రాజాజీ ఇట్లాంటి కూడా అరే మా ఇక్కడ కూడా వచ్చానా అనుకున్నా. అండ్ రాజా అని కూడా పిలుస్తూ ఉంటారు, రాజా అంటారు బయటకు వెళ్ళాక. ఎందుకు అది ఆ పేరు? ఎక్కడో ఒక టీవీ ప్రోగ్రామ్, మా టీవీలో చిన్నపిల్ల డ్యాన్స్ ఉండేది, దాని పేరు ఏదో ఛాలెంజ్ ఏదో పేరు, ఓంకర్ది. చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లల్ని బాగా చేయకపోతే బాగా చేయలేదు అంటే ఏడుస్తారు కదా చిన్నపిల్లలు. రాజా మరి ఆ అబ్బాయి కంటే నువ్వు కొంచెం తక్కువ చేసావు, ఈసారి ఆ అబ్బాయి కంటే ఎక్కువ చేస్తావా? ఆ బాబు కంటే చేస్తాను అంకుల్ అంటే లవ్ యూ రాజా అన్న. థ్యాంక్ యూ రాజా అన్నాడు ఒకడు పిల్లడు. ఓకే, అది ఆ ప్రోగ్రామ్ ఆ మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం అయిన రెండు మూడు నెలల తర్వాత ఇండియా మొత్తం అదే స్టేట్ అంతా ఎక్కడికెళ్ళి రాజా 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 అందరూ రామారెడ్డి కూడా అయినాడు రాజా రా అట్లా అట్ట అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు అసలు లేదు, అంటే జబ్బులు అయితే లేవు. చూసావు వెళ్తుంటాయి ఇప్పటికి ఫాస్ట్ టక్ 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 వెళ్తుంటాయి కదా. ఓకే, ఇప్పటికి పరిగెత్తాను, తీవ్రమైన జబ్బులు లేవు, 10 అంతస్తులు నేను మెట్లు ఎక్కేస్తాను. ఓకే, పరిగెత్తాను మళ్ళీ వస్తాను. ఇది బాబీ సినిమా చూడండి, బాబీలో నేను పరిగెత్తుంటే నా వెనక నన్ను పట్టుకోవాలన్నమాట. ఎవరు మహేష్, మహేష్ ఫ్రెండ్ని చెప్పి పారిపోతుంటా బాబీ సినిమాలో. ఓకే, పరిగెత్తుంటే ఇంత దగ్గరలో పట్టుకో, నేను ఫాస్ట్గా పరిగెత్తుంటే ఒకసారి రెండుసార్లు లాగేశాడు ఎవరు మన మహేష్ బాబు గస వచ్చి. నాకు అలవాటు చిన్నప్పుడు తిరిగాను కదా, ఇప్పటికి కూడా రన్నింగ్ చేస్తారు. డ్యాన్స్ చేస్తుంటా పిచ్చి డ్యాన్స్ వచ్చినా అట్ట కొద్ది హెల్దీ అంటే మావిడ మంచి భోజనం మంచి భోజన ప్రియుల మీరు అంటే అన్నం బాగా తింటా, చికెన్ ఇష్టం, బిర్యానీ ఇష్టం బాగా తింటా. అందరికంటే నా భార్య నా బిడ్డలు ఇష్టం. ఎవరు ముగ్గురు పోల్చుకుంటే నా భార్య ఇష్టం, మా అమ్మ మా అమ్మ భార్య అంటే మా అమ్మ ఇష్టం. ఇప్పుడు లేరు కాబట్టి ఉన్న భార్యని ప్రేమించాలి, ఎందుకంటే తిండి పెట్టేస్తాను. చాలా చాలా టైం ఇచ్చారు పూసాని గారు. అండ్ స్వచ్ఛమైన నవ్వు మీలో కనిపించింది ఫర్ ఎండింగ్ ఆఫ్ ద ఎపిసోడ్. అగ్గి మీద గుగ్గిలం అయిపోయారు, ఓ మై గాడ్ ఎంత ఫైర్, ఇంత ఫైర్లో ఇంత కోపిస్టిగా ఇంత యాంగ్రీ మ్యాన్గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్ని రారాజుగా కొనసాగిస్తున్నారంటే అది ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఆ మాట అంటే రాజా రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది. అంటే పేదండి కదా ఒకప్పుడు ఎమోషనల్ కూడా అవుతున్నా. అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా అంతే అంతే. నాకు అన్నీ అనుకునేలా జరిగినాయి శ్రావణి. నాకు నచ్చిన అన్న భార్య, నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు, మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు, నాకు నచ్చే భార్య. ఓకే, అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు. ఎప్పుడు దిగులు కానీ భయం కానీ బాధ కానీ ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు. అది మా అమ్మ వల్ల వచ్చింది. అది మా అమ్మ ఫోటో బాగా వేయండి, మా నాన్న ఫోటో ఇద్దరు చూపించండి, మా అమ్మ మా నాన్న కూడా తప్పకుండా తప్పకుండా. అది మా అమ్మ వలన వచ్చింది. అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేమి లేవు శ్రావణి. రేపేదైనా పుడికినా ఎవడైనా గొంతు గొంతు కూర్చున్నా కానీ చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నీకంటే కొద్ది వయసు మా ఆవిడకి 60, నా భార్యకి నాకు 63. అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయాను అనుకో, సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీని చూపించమాకన్నా నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి నా చచ్చిపోయితే డెడ్ బాడీ మీద సింపతి ఎప్పుడు చూపించకూడదు ఎవరు. నువ్వు కూడా ఆడవద్దు, పిల్లలు ఆడవద్దు. ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించవద్దు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా అంటే ఎలా బతికిన పోసాని కృష్ణ మురళి నా శవాన్ని చూడటం ఎవరు చూపించారు? నా కుటుంబమే చూడాలి, నా భార్య నా బిడ్డ. నేను చెప్పాను నువ్వు ఏడవద్దు, పిల్లలు ఏడవడానికి వీల్లేదు. ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి కాఫీ ఇచ్చి నువ్వు నాతో గడిపిన ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళు అది నవ్వుతూ చెప్పు.
ఎలా చేసేవాడు నా హస్బెండ్ ఒకసారి, ఇలా అనేవాడు ఒకసారి. అలాగే ఏదంటే నేనే తిరిగి అన్నాను అంటే ఆయనే కామ కూర్చొని సారీ బాబు అని నాతో అన్నాడు. ఇట్లాంటివి చెప్పు, వచ్చినలా ఏడిపించవద్దు. ఏడుతూ నువ్వేడవుతావు, అయ్యా అయ్యా నా మొగుడు పోయాడయ్యా, ఇట్లాంటివి వద్దు. నువ్వు ఫీల్ ఉంటుంది తెలియకుండా ఉంటుంది, గతుక్కుమంటావు, ఇదవుతావు. అందుకని నేను లేకపోయినా నేను ఉంటే నువ్వు ఎలా ఉంటావు, నీ కుటుంబం అలాగని అమర్చేశా, అన్నీ అమర్చా. సడన్గా పోయాడే మా ఆయన, నేనేం చేయాలి లేదు. అన్నీ డబ్బులు కానీ ఇంకోటి కానీ, డబ్బులు మోసం లేదు, ఏమి లేదు, అప్పులు లేవు, ఏమి లేవు.